ప్రియా వంటలకు స్వాగతం. ఈ రోజు మనం అలసందల చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: అలసందలు ఉడికించిన నీరు 300 ml, ఉడికిన అలసందలు 2 స్పూన్లు, కట్ చేసిన టమోటాలు 2, కట్ చేసిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూను, కారం పొడి 1 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పచ్చి శనగపప్పు 1 టీ స్పూను, ఉద్దిపప్పు 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకోవాలి. సన్నని మంట మీద దాదాపు 30 సెకన్ల పాటు కలుపుతూ వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా దోరగా రంగు మారేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మరియు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చివాసన పోయేంత వరకు మరో 30 సెకన్ల పాటు కలుపుతూ వేగనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో టమోటా ముక్కలను దాదాపు 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమోటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్లు ఉడికించిన అలసందులను వేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా అలసందులను గరిటతో మెత్తగా చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి మరియు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాణలిలోని పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అలసందులు ఉడికించిన నీటిని బాణలిలో పోసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఒక ఉడుకు ఉడికించి చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే మనకు ఎంతో రుచికరమైన అలసందుల చారు తయారవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఏమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.